వాళ్ళు ఎవరు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఫసక్ శశి అలాంగ్ విత్ దిస్ టీమ్. అవును, ఏంట్రా మన సినిమా పేరేంటి? దమ్ముంటేరా అని పెట్టారు. మీ సినిమా చూడాలంటే ఆ మాత్రం దమ్ముండాలి సార్. పెద్ద పెద్ద హీరోలు సినిమాలు చూడాలంటే జేబులో డబ్బు ఉండాలి. నాలాంటి వాడు సినిమా చూడాలంటే గుండెలో దమ్ము ఉండాలి. అంటే డైలాగ్. అవును, ఏంట్రా లొకేషన్ లో మనమే వచ్చాం, ఇంకెవరు రాలేదేంటి? నమస్కారం సార్. ఎవరా నువ్వు? నేను ఈ సినిమాలో విల్లన్. ఎస్ వాయిస్ లో మాట్లాడతావేంట్రా? అప్పుడే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయావా? హీరో అవడం అంటే మామూలు విషయం అనుకున్నారా? హీరో అవ్వాలంటే ఒక గ్లామర్ ఉండాలిరా, ఒక కలర్ ఉండాలిరా, ఒంట్లో సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలిరా. ఇంత లాగ్ ఎందుకు? డైరెక్ట్ గా నీలా ఉండకూడదని చెప్పొచ్చుగా. తొందరగా డైరెక్ట్ ఫోన్ చేయండి అయ్యా. ఇది చూడంగానే నా ఒంట్లో ఫైర్ అంతా చల్లారిపోయిందండి. ఈ వయసులో చల్లారిపోకంగా ఉంటుందా ఏంటి? ఇందుకు మీద ఏ ఊరు? ముంబై. ముంబైలో మనకి 4 టీ ఎస్టేట్లు ఉన్నాయి తెలుసా? ఎక్కడ? ముంబైలోనే. హైదరాబాద్ లో మనకి 4 కాఫీ ఎస్టేట్లు ఉన్నాయి తెలుసా? ఎక్కడ? హైదరాబాద్ లోనే. వచ్చిన దగ్గర నుంచి వస్తాను, చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నావు. ఇందులో నీకు పెద్ద క్యారెక్టర్ ఏం లేదమ్మా. హీరో ఎదురుగా రాగానే హీరోని చూసి ఐ లవ్ యు అని 3 ముక్కలు చెప్తే చాలు అన్నమాట, అయిపోతుంది. సరే, హీరో గారు వచ్చారా? ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మా డైరెక్టర్ రావాల్సిందే. డైరెక్టర్ ముందు హీరో గారు రావాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, తనే హీరో. ఫస్ట్ సీన్ ఏంటంటే అమ్మాయితో పాటు ఒక రొమాంటిక్ సాంగ్, రొమాంటిక్ సాంగ్ తర్వాత మీరు అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, విలన్ వచ్చి మీతో గొడవ పడతాడు. ఇది సీన్, రెడీయా? సో మన సినిమా ఫస్ట్ షాట్ కాబట్టి రోజా మేడం మీరే అక్కడ నుంచి క్లాప్ చెప్పేసేయండి. సీన్ నెంబర్ 1, షాట్ నెంబర్ 1, టేక్. మీరు క్లాప్ ఇస్తే కెమిస్ట్రీ ఈ రేంజ్ లో వర్క్ అవుతుందని నాకు తెలియదు మేడం. నెక్స్ట్ డైలాగ్స్. ఓకే, సో ఈ డైలాగ్స్ కోసం రష్మి గారు వెయిటింగ్. తెలుగు డైలాగ్స్ కోసం. ఓకే రెడీ. ఓకే రెడీ. శబాష్. బేబీ, నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమీ లేదు. నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటది? పేడను కొడితే పిడక అవుతుంది, గుడ్డును కొడితే ఆమ్లెట్ అవుతుంది, నువ్వు అంటే మన పెళ్ళి అవుతుంది. ఎక్స్ట్రా చేయకు, అది నీకు చెల్లి అవుతుంది. నిన్ను మామూలుగా ఉంటుంది నా సంగతి తెలియదు, నీకేమనుకుంటున్నావు? చెప్పండి. నాకెందుకు మీరు ఈ క్యారెక్టర్ కి సెట్ కారని చూసింది సార్? కళ్ళలో గంగ పొంగేనా, కళ్ళలో గంగ పొంగేనా. మీరేం ఫీల్ అవ్వద్దు, ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ మీదే. హీరోయిన్ మిస్ అయిపోతుంది కదరా. విలన్ కాంబినేషన్ లో హీరోయిన్ కి చాలా సీన్స్ ఉన్నాయి. అవునా? అయితే చేసేద్దాం. మీరే ఇప్పుడు హీరో. పేడ కొడితే పిడక అవుతుంది, గుడ్డు కొడితే ఆమ్లెట్ అవుతుంది, నువ్వు ఒప్పుకుంటే మన పెళ్ళి అవుతుంది. ఎగస్టాల్ చేయకు, అది నీకు చెల్లి అవుతుంది. అరుస్తున్నాడు సార్. ఒక్క నిమిషం, మన ఇద్దరం వెళ్ళి. అసలు మీకు ఈ సీన్ క్యారెక్టర్ అసలు వర్కౌట్ కాలేదు సార్. సార్ మీరు అసలు ఫీల్ కావద్దు, ఎందుకంటే మీరు ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. లీడింగ్ రోల్ ఉంది సార్. లీడింగ్ రోల్? హీరోయిన్ తో ఫుల్ ఎంత ట్రావెల్ అయ్యే సీన్స్, ఫుల్ లీడింగ్ రోల్. ఓకే చెప్పండి, ఏం క్యారెక్టర్ సార్? హీరోయిన్ తండ్రి వేషం. తప్పదంటారా? తప్పదు సార్. ఒక్క నిమిషం సార్, నేను రెడీ. మీ ఒరిజినల్ హెయిర్ స్టైల్ ఇదా? చాలా బాగుంది సార్. ఇప్పుడు సీన్ ఏంటంటే సార్ చెప్పండి, ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి నాన్న నేను ఒక వ్యక్తిని ప్రేమించాను అని చెప్తుంది, దాని తర్వాత మీ రియాక్షన్. ఓకేనా? ఓకే చేయాలి. యాక్షన్. నాన్న ఏమైంది సార్? గుండెలో కలుక్కుమంది. ఇంకో ఇంకో వన్ మోర్ చేస్తా, ఈసారి బాగా బాగా చేయాలి. ఓకే ఓకే రెడీ సార్, రెడీ. యాక్షన్. నాన్న ఏంటో చెప్పు. నీకు ఒక విషయం చెప్పాలి నాన్న. అది కాదు, ఇందాక హీరో క్యారెక్టర్ చేసినప్పుడేమో ఏమైనా చెప్పాలని ఉందంటే ఏమి లేదు అంటుంది, ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ వేసినప్పుడు మాత్రం డైలాగులు పొంగి 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 పొరలుతున్నాయి. అప్పుడు రాని డైలాగులు ఇప్పుడు ఎలా వస్తాయి నీకు? అది కాదు నాన్న, ప్రేమిస్తున్నాను నాన్న. అవును మావయ్య, ప్రేమిస్తుంది మావయ్య. నువ్వేంట్రా వరుసలు కలుపుతున్నావేంట్రా? వరుసగా పెడతా ఘాట్లు నా సంగతి తెలియదు. మీరు ఈ క్యారెక్టర్ కూడా పనికిరారు.
మీరేం వరి అవద్దు. ఇంకొక క్యారెక్టర్ ఉంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్, ప్రతి సీన్ లో మీరు ఉంటారు. అయితే ఏ క్యారెక్టర్ చెప్పండి? పనోడి క్యారెక్టర్. రే నువ్వురా, ఆ తుండి తీసి ఆయనకి. సీన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మీరు ఈ అమ్మాయిని అల్లారు ముద్దుగా మీ చేతులతో పెంచారు. చిన్నప్పటి నుంచి మీరు అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచారు. ఆ అమ్మాయికి ఇప్పుడు మీరు కాఫీ ఇవ్వాలి. ఓకే, కాఫీ ఇచ్చిన తర్వాత మీరు అభిమానిస్తే ఆ అమ్మాయి మిమ్మల్ని అనుమానిస్తుంది. ఇంట్లో డబ్బు పోయింది, దానికి మీరే కారణం అంట. సార్ ఏమాత్రం ఫీల్ అవ్వకూడదు, బాగా చేయాలి. ఓకేనా? ఓకే, యాక్షన్. అమ్మా టీ తీసుకోండి. అమ్మా ఏంట్రా ఇది, నీ మొహలో చెత్తలా ఉంది. మీరు తిట్టినా కొట్టినా నేను మీ ఇంటి పనోడినమ్మా. పనోడి పనోడి అంటున్నావు, పర్స్ లో 10,000 పెట్టాను, ఆ 10,000 నువ్వు తీసావా? అమ్మా ఎంత మాట అన్నారమ్మా, మీ ఉప్పు తిన్నాను, మీ పప్పు తిన్నాను. ఆ పప్పు తిన్న బావానికి ఇప్పటికీ గ్యాస్ మాత్రం వేసుకుంటూనే ఉన్నారమ్మా. మీరు నన్ను అనుమానిస్తారా అమ్మా? భగవంతుడా! కట్ 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 కట్. పక్కకి వెళ్దామా? రండి సార్. నాకెందుకో ఈ క్యారెక్టర్ కూడా. ఇంకో మంచి రోల్ ఉంది సార్. ఏంటి సార్? మీరు ఒక ఐస్ క్రీమ్ బండోడు, ఇక్కడ నుంచి వెళ్ళి రష్మి వైపు నుంచి అలా వెళ్ళిపోవాలి. ఓకేనా? రెడీ సార్? బాగా చేయాలి. యాక్షన్. ఐస్ ఫుల్లైస్ ఫాలైస్ అకబార్. ఏంటి సార్? పొల్లైస్ పొల్లైస్ ఎవరు చెప్పాడు మీకు? డైలాగ్ ఉందని చెప్పానా? డైలాగ్ లేదు సార్, రిజిస్టర్ అయ్యేది కేవలం బండి సార్, మీరు కాదు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, కమ్ ఆన్ యాక్షన్. వావ్, పర్ఫెక్ట్ షాట్. ఓకే, సూపర్ సార్, ఫెంటాస్టిక్. జీవితంలో హీరో వేషం మానేసి ఐస్ క్రీమ్ బండి వేసుకోవడం మంచిది అనిపిస్తుంది సార్. ఇది రియలైజేషన్. వెరీ గుడ్. పొల్లైస్ పొల్లైస్ పొల్లైస్. సంగవి గారు, ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ, చాలా బాగుండింది. ఐ ఎంజాయ్ ది స్కిట్. రోజా గారు, శశి గారు పాపం శాంతిని ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్నాడు, కానీ శాంతి అక్కడికి రాలా, ఇక్కడే ఉంటానని వచ్చేసి. బాగా చేశారు శశి, చాలా బాగుంది. Something, 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 something. Something, something, there is something. Come on! Andarlono undi something. Ardham kani edo feeling.